Hello everyone, welcome to Praphulla Arts. Iroju mano chudandi ento baunnai kada ee roses ante oka chiffon saree meeda nenu rose buds vesanu ante rose buds roses chakkaga vichukunna roses ento baunthai ee roses ni చాలా ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలో నేర్చుకుందాం. ఈ రోజెస్ని నేను శారీ మీద పెద్ద పెద్ద బంచుల కింద వేశాను, పళ్ళులో వేశాను. తర్వాత ఎక్కడ మనకి ఎక్కువగా కావాలనుకుంటే కనపడే దగ్గర అంతా కూడా మనం పెద్ద పెద్ద బంచులు అలా వేసుకోవచ్చు. అక్కడక్కడ అక్కడక్కడ ఇలా చిన్న రోజెస్ కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా ఫాస్ట్గా ఎలా వేయాలో నేర్చుకుందాం. ఓకేనా? దీనికోసం ఏం చేస్తామంటే ఒక దగ్గర పెన్సిల్తో మీరు రఫ్గా ఒక ఐడియా కోసం గీసుకోండి. మీకు తెలుస్తుందని గీసి చూపిస్తున్నాను. మీరు అదే ఒక పేపర్ మీద గీసుకొని దాన్ని ట్రేస్ చేసుకున్నా ఓకే. ఫస్ట్ ఏంటంటే ఇలాగా ఒక పెటల్ వేసి సెంటర్ది చుట్టూ కూడా పెటల్స్ విచ్చుకున్నట్టుగా వేశాను. దీనికోసం ఏం చేశానంటే క్రిమ్జను, మరూను, లెమనెల్లో, శాప్ గ్రీను, వైటు, మీడియం తీసుకున్నాను. ఈ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తామంటే మనం కావలసిన బ్రష్లు చూడండి. రౌండ్ బ్రష్లు 12 నెంబర్ తీసుకున్నాను, 6. తర్వాత యాంగులర్ బ్రష్. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మీడియం తీసుకోండి. ఇలాగా దేంట్లోకైనా తీసుకొని ఈ ఫ్లవర్ అంతా కూడా మీడియం అప్లై చేసేయండి. మీడియం వేసేసిన తర్వాత ఇలాగ ఫుల్గా ఫ్లవర్ అంతా మీడియం. మీడియం పెట్టేసిన తర్వాత ఎందుకు మీడియం అంటున్నానంటే నేను షిఫాన్ శారీ తీసుకున్నాను, ఈ షిఫాన్ స్ప్రెడ్ అయిపోతుంది అందుకని ఫస్ట్ మీడియం పెట్టాను. తర్వాత వైట్ అప్లై చేశాను. ఎక్కడెక్కడ మనకి లైట్ పడుతోంది అని అనుకుంటే అక్కడక్కడంతా కూడా అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం వైట్ ఇలాగా అప్లై చేశాను. వైట్ పెట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే కొంచెం క్రిమ్జన్ తీసుకొని సెంటర్ పార్ట్ అంటే సెంటర్లో థిక్గా ఉంటుంది కదా అక్కడ వేశాను. తర్వాత ఈచ్ పెటల్ మనం వేసుకుంటూ వద్దాం. ఇట్లాగా అంటే కొంచెం పెట్టి మిగతాది స్ప్రెడ్ చేసేయండి. మనం వైట్ పెట్టాము, తర్వాత మీడియం పెట్టాం కాబట్టి చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. చూసారు కదా ఇలాగా. అలాగా మొత్తం ఫ్లవర్ అంతా పెట్టేసేయండి. మీకు చుట్టూ సెంటర్ పార్ట్ దాని చుట్టూ ఫ్లవర్స్ విచ్చుకున్నట్టుగా ఫుల్గా విచ్చుకున్న రోజ్ చూస్తే ఎలా ఉంటుందో ఆ దాన్ని మనం వేస్తున్నాం కదా. ఇలాగా మనం కొంచెం ఫస్ట్ లైట్గా అప్లై చేయండి, తర్వాత కొంచెం డార్క్ ఇలాగా డెప్త్లు ఇచ్చుకుంటూ వెళ్ళండి. డిఫరెన్స్ తెలియడానికి ఎప్పుడూ కూడా ఒక పెటల్కి పక్కనున్న పెటల్కి డిఫరెన్స్ తెలియడం కోసం మనం లైట్ అండ్ డార్క్ వాడుతూ ఉండాలి. ఎప్పుడు కూడా లైట్ పెట్టండి, లైట్గా పెడుతూ డార్క్ కలర్ తర్వాత అప్లై చేస్తూ రండి. అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. అక్కడక్కడ మనం లైటింగ్ పడినట్టుగా అంటే లైట్గా ఉన్నట్టుగా నేను వేస్తున్నాను. అంటే వైట్ కొంచెం అప్లై చేశాను. తర్వాత మళ్ళీ మనం క్రిమ్జన్, తర్వాత కొంచెం అందులో మనకి డార్క్ కోసం మరూన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్పుడు మనకి కరెక్ట్గా బాగా కనిపిస్తుంది. చూసారు కదా. ఇలాగా వేసుకుంటూ వెళ్తే మనం ఈచ్ పెటల్కి అక్కడక్కడ అక్కడక్కడ డెప్త్లు ఇవ్వండి క్రిమ్జన్తోనే, థిక్ క్రిమ్జన్తో. స్ప్రెడ్ అయిన తర్వాత మనకి క్రిమ్జన్ ఎక్కువగా ఉండదు కదా అందుకని. ఇలాగ మనం ఈచ్ పెటలు చక్కగా చూసుకుంటూ వేసేసిన తర్వాత ఇలాగ వేసేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది కొంచెం ఆరనివ్వండి, 3/4 డ్రై అవ్వాలి. ఇప్పుడు చుట్టూ మనం లీవ్స్ వేసుకుందాం.
అంటే డెప్త్లు ముందే ఇచ్చేస్తే ఏమవుతుందంటే, అంటే ఆరకుండా కొంచెం డ్రై అయిన తర్వాత ఇస్తే మనం పెట్టిన కలర్ పెట్టినట్టుగా ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, ఇవి స్ప్రెడ్ అయిపోయి పక్క పెటల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కలర్, మనం అనుకున్న కలర్ ఎఫెక్ట్ ఉండదన్నమాట. కొంచెం కొంచెం అట్లాగా అక్కడక్కడ చూసారు కదా డెప్త్లు నేను ఎలా ఇస్తున్నానో అలా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం, చిన్న బడ్స్ కూడా వేసేద్దాం పక్కని, ఒక 2 బడ్స్ ఉన్నట్టు. సేమ్ కొంచెం వైట్, మీడియము వైట్, దాని మీద క్రిమ్సన్, ఇలాగ బడ్స్ కూడా మనం వేసేసిన తర్వాత ఒక 2 బడ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. అలాగ బడ్స్ వేయండి. ఇప్పుడు పక్కన లీవ్స్ కూడా నేను ఫస్ట్ మీడియం అప్లై చేసి తర్వాత దాని మీద నేను కలర్ వేస్తాను. ఇలాగ మీకు ఎప్పుడు కూడా రోజు చుట్టూ ఎక్కువగా లీవ్స్ వేసామనుకోండి చాలా బాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, లీవ్స్ ఎంత ఎక్కువగా వేస్తే మనకి ఫ్లవర్ అంత బాగా ఎంబోస్ అవుతుంది. ఇప్పుడు మీడియం పెట్టాం కదా, మీడియం మీద ఎల్లో కలర్ తర్వాత కొంచెం క్రిమ్జన్ కూడా ఎందుకు కలిపానంటే డార్క్ కలర్ వస్తుంది మనకి శాప్ గ్రీన్లో. అలాగా మనం కొన్ని లీవ్స్ ఆ కలర్లో, కొన్ని లైట్గా ఉన్నట్టు, కొన్ని డార్క్గా ఉన్నట్టు, ఇంకా డార్క్గా ఉన్నట్టు ఇలాగా వేయచ్చు. యాంగులర్ బ్రష్ ఉంటుంది కదా, ఆ యాంగులర్ బ్రష్తో నేను లీవ్స్ వేస్తున్నాను, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా వేసాను చూసారా. ఇప్పుడు దీని మీద మనం ఏం చేస్తాము, కొంచెం డెప్త్లు అంటే బ్లాక్ని శాప్ గ్రీన్లో కొంచెం కలిపి ఆ కలర్తో మనం లీఫ్కి మధ్యలో వెయిన్స్ అవన్నీ లీఫ్ అవుట్లైన్ ఇస్తే చూడండి ఎలా ఉందో, మనకి ప్రామినెంట్గా లీఫ్ కనపడుతుంది కదా, ఇలా కనపడితే ఇంకా బాగుంటుంది. ఇలాగా మీరు వేసుకోండి, ఈజీగా లేదు, చక్కగా కనపడుతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా వెంటనే తీసి ట్రై చేయండి, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలాగా ఒక రోజ్ వేసి దీంట్లో చూసారా పక్కన బర్డ్స్, ఇప్పుడు మరూన్తో చిన్నగా సెంటర్ పాలెన్ ఉంటాయి కదా రోజ్కి మధ్యలో, అలా పాలెన్ కూడా వేస్తున్నాను. తక్కువ పెటల్స్తో ఉన్న మనకి రోజెస్ ఉంటాయి చూసారా, ఆ రోజెస్ అన్నమాట. ఇలాగా ఈ చక్కగా వస్తుంది, ఈజీగా వస్తుంది, మనకి ఎక్కువ మనం కష్టపడక్కర్లేదు కదా. రోజు చూస్తే ఎవరికైనా చక్కగా వేయాలనిపిస్తుంది చూసారా. ఇలా రోజు మధ్యలో మనకి బర్డ్స్కి కూడా చిన్న మనం ఇస్తే డార్క్ డెప్త్ బాగుంటుంది. ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఉంది చూసారా. ఇప్పుడు మనం మిగతావంతా పళ్ళులోనే ఎలా వేసాను చూపించినా, పళ్ళులో ఇలా ఎక్కువగా రోజెస్ వేసాను, అన్నీ కూడా ఫుల్గా విచ్చుకున్న రోజెస్ బాగుంటాయి కదా. వాటి మీద అక్కడక్కడ బటర్ఫ్లైలు, బటర్ఫ్లైలు రోజెస్ మధ్యలో అమ్మాయి చూడండి ఎంత బాగుందో కదా. మరి మీరు ఇంకెందుకు ఆలస్యం, మీరు వేసేసుకోండి ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రఫుల్లా ఆర్ట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకన్. ఇఫ్ యూ డూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వెరీస్ డూ లెట్ అస్ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ డౌన్ బిలో.